నా పేరు సోమ్ నాయుడు. ఏ ఊరు మీది? గోపాలపట్నం, నర్వా. బస్ ఇప్పుడు 13 జిల్లాలను కాస్త 25 జిల్లాలను చేయబోతుంది ఏపీ గవర్నమెంట్ అనే వార్తలు మనం వింటున్నాం. ముందుగా 3 జిల్లాల పేర్లు ఖరారైనట్టుగా తెలుస్తుంది, మచిలీపట్నం, అరకు, గురజాల. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ నిర్ణయం మీద మీ అభిప్రాయం ఏంటి? సరైనది అంటారా? సరైనది అంటే వైజాగ్ 2 జిల్లాలు చేస్తే అరకు ఏమో తెలియదు, కానీ ఒకటి విశాఖపట్నం, 2 నర్సీపట్నం జిల్లాగా ప్రకటిస్తారని లేదా అనకాపల్లి కానీ అనుకున్నాం. మరి నర్సీ మరి అరకు అంటే మరి పూర్తిగా నాకు కూడా తెలియదు. నెక్స్ట్ మచిలీపట్నం జిల్లా అంటే పర్వాలేదు, అది కూడా పెద్ద సిటీ కాబట్టి. మరి ఇంకా గురజాల ఒకటి ఉంది, గురజాల గురించి నాకు అంతగా ఐడియా లేదు. ఓకే, మన విశాఖపట్నం గురించే బాగా కొంచెం బాధ్యత. వీటితో పాటుగా ఇంకా కాస్త మిగతా జిల్లాల వారీగా కూడా పెంపొందించే విడతల వారీగా పెంచవచ్చు అని వినిపిస్తుంది. మనం పెంచుతారండి, కంపల్సరీగా పెంచాలి. సిటీ డెవలప్మెంట్ చేయాలి, వైజాగ్ బాగా పెద్ద పెద్ద డెవలప్ చేయాలి. క్యాపిటల్ సిటీ కూడా రాబోతుందని మన ప్రభుత్వం బాగా కృషి చేస్తుంది. వైజాగ్ కంపల్సరీగా క్యాపిటల్స్ రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. మాకు కూడా జగనన్న ఈ ఆటో డ్రైవర్లకు బాగా మా మేలు చేకూర్చి మమ్మల్ని ఇంకా కొంచెం పైకి తేవాలని జగనన్న మరి వరకు ఇచ్చారని చెప్తున్నారు. ఇంకా జిల్లాల వారీగా పెంపొందించి అభివృద్ధి బాటలు నడిపిస్తారా రేపు పొద్దున్న? పక్కగా జగనన్నకి ఎప్పుడు మా ఆటో యూనియన్ తరపు నుంచి మేము ఎప్పుడు అన్నకి మద్దతు ఇస్తూనే ఉంటాం. తెలంగాణ ప్రభుత్వం అక్కడ చేరినట్టు తెలంగాణలో జిల్లాలని పెంపొందించినట్టుగా ఇక్కడ కూడా ఏపీ సర్కార్ ఇలాగా పెంచింది అంటే ఒకటి చూసి కాపీ కొట్టినట్టే అంటారా? లేదంటే లేదు అభివృద్ధి బాటలో కాబట్టి ఈ నిర్ణయానికి ఎటువంటి వంకలు పెట్టవలసిన లేదంటారా? అలానే మనం ఎందుకు అనుకోవాలండి, వాళ్ళ తెలంగాణ అంటే వాళ్ళది వాళ్ళ ఇష్టం, మనది మన ఇష్టం. కంపల్సరీగా 13 జిల్లాలని కొంచెం జిల్లాలకు విభజిస్తే సిటీ కూడా డెవలపింగ్ అవుతుంది. ఇప్పుడు చిన్న జిల్లా అయితే డెవలపింగ్ బాగా అవుతుందని నా వంత అభిప్రాయం నేను చెప్తున్నాను. జిల్లాలు ఉన్నాయి మన ఏపీ 13 జిల్లాలు కాస్త 25 జిల్లాలు చేయబోతున్నారు ఏపీ గవర్నమెంట్ అనేసి అయితే వింటున్నాం. ముందుగా 3 జిల్లాలు పేరు ఖరారు అయినట్టు మచిలీపట్నం ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో జగన్ అంటే ఏపీ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం మీద మీ అభిప్రాయం? 25 రాష్ట్రాలు పెరిగితే అందులో ఏపీకి చాలా మంచిదే కదా రాజ్యం. 20 జిల్లాలు ఏపీకి కూడా ఉందంటే మంచిదే కదా రాజ్యం. చాలా మంది ఉద్యోగులు వస్తాయి, అందరూ హ్యాపీగా పడుతారు. పథకాలు కూడా చాలా మంచిదే కదా ఆ పథకాలు కూడా, అలాగే ఇంకో 5 సంవత్సరాలు కూడా మళ్ళీ మళ్ళీ రావచ్చు ఇదే కంటిన్యూస్. ఏమాత్రం తేడా మార్పు తెలియజేస్తే కష్టం అయిపోతుంది జగన్ గారు రావచ్చు. అలాగే ఎన్ని పథకాలు పెట్టుకెళ్తున్నారంటే మళ్ళా మళ్ళా అక్కడ వస్తారు డెఫినెట్గా. అంతవరకు అందరికీ హ్యాపీగా ఉంది, అమ్మఒడి పెట్టిన పథకాలు బాగుంది, ఆరోగ్య కార్డు బాగుంది, అన్నీ బాగున్నాయి. అంటే జిల్లాని ఇలా పెంచుకుంటూ వెళ్ళాలనే ఆలోచన తొందరగా ఎందుకు? లోటు బడ్జెట్ టైం కదా, వారికి ఏ సమాధానం ఇస్తాం? లోటు బడ్జెట్ అంటే బాగుంటుంది, ఎలాగైనా చేయాలనుకుంటే మరి రాజధాని వస్తారే కదా. అన్ని కంపెనీస్ పెరిగితే, డెవలప్మెంట్ పెరుగుతుంది, అన్ని పెరిగితే లోటు బడ్జెట్ అప్పుడు కొంచెం కవర్ అవుతాయి కదా. లోటు బడ్జెట్ రాజధాని పెడితేనే కదా లోటు బడ్జెట్ అన్ని సెటిల్మెంట్ వస్తాయి. కంపెనీస్ పెరిగితే అన్ని ఆటోమేటిక్గా అన్ని పెరుగుతాయి, కంపెనీ పెరిగితే అన్నీ పెరుగుతాయి. మీ పేరు బాస్? నా పేరు శేఖర్. శేఖర్, ఏ ఊరు? మాది అనకాపల్లి, ఇక్కడ పలాస దగ్గర. ఓకే ఓకే బాస్, మనవి ఎన్ని జిల్లాలు మొత్తం ఏపీకి? 13. ఓకే, 13 కాస్త 25 చేయబోతుంది ఏపీ గవర్నమెంట్ అని వింటున్నాం. ముందుగా 3 జిల్లాల పేర్లు అయితే ఖరారు అయినట్టుగా చెప్తున్నారు, గురజాల, మచిలీపట్నం, అరకు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారంటారా? లోటు బడ్జెట్ టైంలోనే ఎందుకు ఇంత తొందరపాటు నిర్ణయం అంటారా? మీదే మీ అభిప్రాయం ఏంటి? ఇంత తొందరగా ఈ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే లోటు బడ్జెట్ ఉంది, ఇవి చేయడంలోనే ఎంతో బడ్జెట్ ఇచ్చేయాలా, అదే ఇంకా దేనికైనా యూజ్ చేస్తే ఆ బడ్జెట్ బాగుంటుందని నా అభిప్రాయం. ఆయన పలు పథకాలను అయితే ప్రవేశపెడుతూ మంచి మంచి అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తున్నారనే మాట అయితే వినిపిస్తుంది, మరి దానికి సమాధానం ఇస్తారు? ఆ వేలోనే ఆలోచించారేమో, మరింత అభివృద్ధి బాటలో ఉండాలనేసి పెంచుతున్నారేమో జిల్లాలని. ఇంకా చాలా వరకు ఉన్నాయి కదా, దానికి కూడా కొద్దిగా ఇచ్చేస్తే బాగుంటుంది. అయితే పోనీ 13 జిల్లాలు కాస్త 25 అవడం బెటర్ అంటారా ఫ్యూచర్కి? ఇంకా బెటర్ అంటే 13 జిల్లాలు ఇంచే 3 ఎక్స్ట్రా చేస్తే దానికి కూడా బడ్జెట్ ఇంకా ఎక్స్ట్రా బడ్జెట్ అవుతుంది. సో దానివల్ల ఇంకా మైనస్ అవుతుంది కాబట్టి ఉన్ని జిల్లాలతోటి ఆ బడ్జెట్తో ఇది చేస్తే బాగుంటుంది. మీ పేరండి? ఈశ్వరరావు. ఈశ్వరరావు గారు, 13 జిల్లాలు కాస్త
ఇప్పుడు 25 జిల్లాలు కాబోతున్నాయి, వైసీపీ సర్కార్ ఆ నిర్ణయం తీసుకుంటుంది ఏపీలో అనే వార్తలు వింటున్నాం. ముందుగా మచిలీపట్నం, అరకు, గురజాల పేరు వినిపిస్తుంది, మరి గవర్నమెంట్ తీసుకోబోతున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం? మంచిదేనండి, జిల్లాల పేరు ఆయన ఏం చేసినా మంచిదే కదా, మనకు మంచికే. జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఇంకా మంచిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తారంటారా? వెళ్ళాలి, ఎల్లో వెళ్తేనే ఆయన మనకి ప్రజలకు మేలు చేసే వాళ్ళు అవుతారు, అది అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పటి వరకు మాట్లాడితే ఇప్పుడు దగ్గరికి సంవత్సరం దాకా అయిపోతుంది, మరి 8 నెలలు దాటేసింది, మరి ఆయన చేస్తున్న పరిపాలన మీకు ఎలా ఉంది? ఎవరైనా ఇబ్బంది పెట్టేటట్టు ఉందా? చక్కగా ఉంది, అయితే మాకు ఏ ఇబ్బంది పడలేదండి, బాగానే ఉంది అంతాను. అమరావతి రైతులను దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే దాని గురించి ఏమంటారు? రాజధాని అంశం గురించి అంటే రైతులు న్యాయం చేస్తే బాగుంటుంది, న్యాయం చేయాలి, మరి వాళ్ళు కూడా అన్యాయం అవ్వకూడదు కదా. అది మీ పేరు బాస్? నా పేరు అమీర్. ఓకే, ఎవరి మీద? ఇక్కడే టౌన్. టౌన్. ఇక జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్ ఎలా ఉంది ఏపీ? బాగానే ఉంది. జిల్లాని పెంచుతూ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జిల్లాలను పెంచుతున్నారు, 13 జిల్లాలు కాస్త 25 జిల్లాలు చేయబోతున్నట్టు వార్తలు వింటున్నాం కదా, దానిపై నీ అభిప్రాయం ఏంటి? పెంచొచ్చా లేదు ఇప్పుడున్న టైంలోనే అలా చేయకూడదు అంటావా? పెంచొచ్చు, పర్లేదు, ఎందుకంటే 3 రాజధానులు విడిపోయాయి కదా. జిల్లాలు పెంచిన రాజధాని గురించి కూడా మాట్లాడుతున్నావు కదా, రాజధాని మీద 3 రాజధానులు ఉంటాయి కదా, పెంచదే అంటు పర్లేదండి. అక్బర్. ఏ ఊరు మీది? మా హైదరాబాద్. హైదరాబాద్లో ఎక్కడ? హైదరాబాద్లో మన బిఎన్ రెడ్డి. బిఎన్ రెడ్డి. ఇక్కడ సీఎం తెలుసు మీకు? అవును తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి రూలింగ్ గురించి అడిగితే మీరు కనీసం వినేనే ఉంటారు కదా? అవు విన్నాను. ఎలా ఉంది? ఆయన కొత్త మార్పు గురించి ట్రై చేస్తున్నాడు కానీ ఇంకా వీళ్ళు జనాలు లేదా అనుకుంటారు మనకు తెలియదు, కాకపోతే కొద్ది రోజులైనా తెలుసు దాని గురించి కూడా, దాది నేను మంచి తరంగానే అనుకుంటున్నా. చేస్తున్న ఆయన తీసుకొస్తున్న పథకాలు అవ్వచ్చు ఇంకా సంక్షేమ మంచినే ఉన్నాయి అన్ని బెస్ట్. అంటే రాబోయే మంచి సెట్ అయితే అవి, అంటే అక్కడ తెలంగాణ సీఎంతో పాటు ఈక్వల్ గానే వర్కింగా లేకపోతే ఆయన మించిన వర్కింగా? లేదన్న, ఆయన మించింది లేదు, ఆయన మించింది లేదు. ఇక్కడ తక్కువ చేస్తే కేసీఆర్ గారితో కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తక్కువనే అన్న, తక్కువ. ఫ్యూచర్లో మంచి పేరు తెచ్చుకోవచ్చా ఆయన మాదిరి? ఇది మాత్రం వస్తుంది, ఇప్పటికైతే ప్రజెంట్కి అయితే లేదు, ఆయన ఉంటుంది, ఆయన ఉన్నంత వరకు అయితే కరెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మీ దగ్గర తెలంగాణలోని జిల్లాలు పెరిగినట్టుగానే ఇక్కడ ఏపీలో కూడా జిల్లాలను పెంచుతున్నారు, ఇప్పుడున్న 13 జిల్లాలు కాస్త 25 అవుతాయని విన్నారు కదా? అవి కావన్నా, కావాలి. ఎందుకని? మూడు పేర్లు కూడా వచ్చాయి, అరకు, మచిలీపట్నం, గురజాల, ఈ మూడు పేర్లు ముందు ఖరారైనట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు జనాలు అనుకుంటారు కదా అన్న, అది కాలేదు అనవసరంగా వద్దని చెప్పి కొట్లాడుతున్నారు కదా, రోజు చూస్తూనే ఉన్నాం టీవీలో, దాని గురించి కావని నా అభిప్రాయం అంతే. నా అభిప్రాయం అయితే అది టోటల్ అయితే ఆయన రూలింగ్ అయితే మాత్రం ఇప్పటి వరకు బాగానే ఉంది అన్నారు, పథకాలు అయితే మాత్రం ఇవైనా నాకు హైదరాబాద్లో అయితే టాక్ అయితే బాగానే ఉంది అన్న ఆయన. రెడ్డి గారు సత్తా ఉన్న మనిషి అంటారు అయితే? అది మాత్రం ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో అయితే మెచ్చుకుంటారు అన్న. సంతోష్ కుమార్. ఏపీ గవర్నమెంట్ నిర్ణయాల అద్భుతం అంటూ పొగిడే వాళ్ళు ఉన్నారు, విమర్శించే వాళ్ళు ఉన్నారు, అయితే ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోబోతుంది అనేసి వార్తలు వినిపిస్తున్నాయి. గురజాల, మచిలీపట్నం, అరకు ఈ మూడింటిని కూడా మళ్ళీ జిల్లాలుగా చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి, మీరేమంటారు దీని మీద మీ అభిప్రాయం చెప్పండి? దాని మీద అయితే నాకు తెలిసి 3 రాష్ట్రాలు రావడం చాలా మంచిది. మనకి ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ ఉన్నాయి, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తప్ప విదేశ దేశాలకు వెళ్తే ఎక్కడైనా 3-4 రాష్ట్రాలు అసెంబ్లీలు ఉన్నాయి, కానీ మనకి ఏదో ఉంది ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలని విజయవాడ ఇక్కడ ఏపీ రాజకీయ నాయకులు ఎవ్వరూ పట్టించుకోడు. రాజధాని అయితే మనకి వైజాగ్ రాజధాని రావడానికి నేను కోరుకుంటున్నాను, వస్తే మనందరూ వికలాంగులు కూడా నేను ఎంటెక్ చేశాను, ఇప్పుడు కూర్చొని నాకు జాబ్ లేదు ఏం చేయలేదు. జిల్లాల పెంపొందించడం మీద మీ అభిప్రాయం? జిల్లాలను పెంచడం మరి జగన్ నిర్ణయం? జిల్లాలు పెంపొందించడం అయితే జగన్ నిజంగా మంచి నిర్ణయం తీసుకున్నారు, 3 రాజ్యాలు రావడం చాలా మంచిది.